మన శుభ్రంగా వేసుకుని అతను కూడా వేసుకుంటుంది. నెక్స్ట్ మంత్ 13th ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు హిందూ సోదరులు ముస్లిం సోదరులు వాళ్ళ వాళ్ళ పండుగలు వాళ్ళ వాళ్ళ మతాచారాల ప్రకారంగా ఒక శాంతి సౌభావ సందర్భంలో ఆ వాతావరణంలో చేసుకోవాలనే ఉద్దేశంతో మా గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారు శ్రీ సునీల్ దత్ గారి సూచనల మేరకు ఈ పీస్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కూడా మనం ఇదే పండగలప్పుడు మొత్తం గ్రామంలో ఉన్న మన పట్టణంలో ఉన్న అటు పెద్ద మనుషులు ఇటు వర్గాల పెద్ద మనుషులు ఇరు వర్గాల పెద్ద మనుషులను పిలిపించి పీస్ కమిటీ మీటింగ్ చేయడం జరిగింది. సో ఇరు వర్గాల వారి సహకారంతో పోలీసులకు మీరు ఇచ్చిన సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పీస్ఫుల్గా అన్ని పండుగలు జరుపుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఈ పట్టణంలో ఉన్న అన్ని మతాల వారిని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒకటి, ఎవరి మతాచారాల అనుగుణంగా వాళ్ళు వాళ్ళ పండుగలు ఘనంగా జరుపుకోవాలి. మేము వాళ్లకు 100% సెక్యూరిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అన్ని వేళ 24 గంటలు. కానీ అనవసరమైన కొన్ని కొన్ని ఆకతాయి పనులు, అంటే 100 మంది ఉంటే ఎవరో ఒకరు అట్లాంటి పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెద్ద మనుషులైన మీరు మొదలే వాళ్లకు అట్లాంటి కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళని కొంచెం వారించి వాళ్ళకు మంచి విషయాలు చెప్పి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉందనేది చెప్పడానికి మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సమావేశంలో అంటే గతంలో జరిగిన ఏవైతే చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మా తరఫున మీకు ఎలాంటి సహకారం కావాలో దయచేసి మీరందరూ మాకు సూచించినట్లయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా కొంచెం మెరుగైన సేవలు అందించడానికి ఆస్కారం ఉంటుంది. సో బక్రీద్ కాబట్టి మనకు భారత రాజ్యాంగం భారత ఏది చట్టం గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఏ మతాచారాల ప్రకారం ఆవులు ఇది ఎస్పెషల్లీ ఇప్పుడు జరిగేదే ఈ దీని మీద జరుగుతూ ఉంది. సో ఆవులు కానీ ఎట్లు ఏది పశువులలో ఎట్లయితే వాళ్ళకు దాన్ని పోసుకొని అనేది గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. సో ఆవుల విషయానికి వస్తే ఎవరన్నా ఇల్లీగల్గా ఆవులు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్తే ఎవరైనా కానీ ఆ సమాచారాన్ని దయచేసి పోలీస్ స్టేషన్కి నాకే కానీ పోలీస్ స్టేషన్ 100 డైరీకి కానీ చేసినట్టయితే ఇమ్మీడియట్గా మా పోలీస్ నుంచి యాక్షన్ ఉంటుంది. కానీ దయచేసి మీరే పోయి అక్కడ పట్టుకొని ఇదంతా చేస్తే అది కొంచెం ప్లేర్ కావడానికి ఆస్కారం ఉంటుంది, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. సో అట్లాంటి చర్యలు చేయకుండా మీకు ఒకవేళ అనుమానం కానీ ఒకవేళ అక్కడ ఉన్నట్టు నిర్ధారణ జరిగినట్లయితే దయచేసి పోలీస్ స్టేషన్కి 100 డైరీ మీరు ఫోన్ చేసినట్టయితే ఇమీడియట్గా పోలీసులు వచ్చి అక్కడ చర్య తీసుకోవడం జరుగుతుంది. కానీ మీరే పోయి పర్సనల్గా పోయి అలా తెలియజేస్తే ఇబ్బంది అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. దయచేసి అలాంటి పరిస్థితి పునరావృతం కావాలి. రిక్వెస్ట్ जैसा अभी सीएल साहब बोल रहे थे कि हमने पूरे स्टेट में अनाउंस कर दिए, हमारे माता गुरु अनाउंस कर दिए कि आपकी जो गांव माता है उसको किसी सूरत में कोई भी दुबार करने के आर्डर नहीं है, कानूनी तौर पे भी नहीं है, चट्टम प्रकार माता गुरु चुपुर अट्ठी संघटन जरगत अभी तप वेरे चुस्के पुलिस और एक खास बात ये बाज दफा लास्ट टाइम सर 2 इयर्स बैक कुंदर माँ दोस्त अटे हिंदू का
మా తమ్ముళ్ళే అందరూ ఇంట్లో వచ్చి రీసెర్చ్ క్రియేట్ చేశారు. అంతా ఒక రెండు మూడు వందల మంది జమ అయిపోయారు. అంతా హడావుడి అయిపోయింది. అట్లా జరగకుండా పోలీస్ అది చట్టం మీరు చేతిలో తీసుకోకండి. ఏమైనా విషయం ఉంటే డైరెక్ట్ సార్ వాళ్ళకి చెప్పండి, లేకుంటే నాకు కూడా చెప్పండి. ఎవరైనా ఇట్లా ఉంటే నేను ఫస్ట్ ముందుగా నేను ఉండి ఇటువంటి ఏమైనా చేస్తే నేను మీకు కోఆపరేట్ చేస్తా, పోలీస్కి కూడా సహకారం చేస్తా. ఏ పండుగ అయినా కానీ ఎవరికి ఎవరు ఆదేశం చెప్పుకోవద్దు అనేది మన జీవితాలు అట్లాంటి ఇట్లానే లేవు. అయినప్పటికీ చిన్న చిన్న విషయాలలో తల చూసుకొని పోలీస్ శాఖ వరకు కూడా ఏదో చిన్న విషయాన్ని పెద్దగా చేసి రద్దంతం చేయడం అనేది ఎవరు కూడా తగని కార్యక్రమం. చిన్న చిన్న విషయాలను ఎవరు పట్టించుకోకుండా అంటే ఓ అన్నట్టు అన్నట్టు చేయకుండా ఎవరైనా మీరు కూడా చూసుకున్నట్టు పోవాలి. చిన్న చిన్న విషయాలలో ఇక్కడ మేము జెండా కడతవద్దని, ఇక్కడ మన ఒక ఫ్లెక్సీ కడతవద్దని, పండగ వాతావరణంలో మీరు జరుపుకునే కార్యక్రమంలో మేము ఎలాంటి అభ్యర్థం చెప్పము. మా కార్యక్రమంలో కూడా ఎలాంటి అభ్యర్థం చెప్పొద్దని మేము కోరుతున్నాం. ఎందుకంటే పండగ వినాయక చవితి ఉన్న తర్వాత వాళ్ళ అభిప్రాయం పోయి ఎవరైనా వాళ్ళు ఫ్లెక్సీ కట్టుకుంటూ మతానికి సంబంధించినవి దేవతలకు సంబంధించినవి పెట్టుకొని దాన్ని ఉత్సాహం చేసుకోవాలని చెప్పి ఆలోచన ఉంటుంది. అందుకోసం ఈ యొక్క వినాయక చవితి ఉత్సవ సందర్భంగా చిన్న చిన్న విషయాలల్లో ఇది ఇక్కడ ఎదురు కట్టారు, ఇది అడ్డం కట్టారు, ఇది పక్క కట్టారు అని చెప్పొద్దని ముస్లిం సోదరులు నేను ఈ సందర్భంగా వినయించుకుంటాను. ఎందుకంటే జరిగే కార్యక్రమం ఒక 10 రోజుల కార్యక్రమం, అందరూ చూస్తూ ఉన్నట్టు పోతే కార్యక్రమం విజయవంతం అవుతుంది. మీ పండుగలో కానీ మేము ఎప్పుడో ఎవరో అభ్యర్థి చెప్తే మేము దానికి జవాబుదారిలో ఉంటాం. ఏదైనా సందర్భంగా ఉంటే కలిసిపోవాలని చెప్తున్నాం. ఇక్కడ ఎవరికెవరు మనం ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దిగ్గజాలు ఎలాంటి కొట్లాటలు కానీ ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఎవరో చిన్న చిన్నలు 100 మంది లోపల ఏదో ఒకటి గెలిచాలి గెలిగించాలని చూస్తారు. ఎవరైనా కానివ్వండి, చెప్తులు కానీ నెప్పులు కానివ్వండి, వాళ్ళు మనం అదుపులు పెట్టుకోవాలి. మన పెద్ద మనుషులుగా ఉండి అదే వాళ్ళు ఉంటే దృష్టి వారికి మన అధికారం తీసుకుపోతే వాళ్ళు కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. చిన్న చిన్న విషయాలలో ఎవరు కూడా తాపీయకుండా కార్యక్రమం విజయం చేయడానికి వస్తుంది. వినాయక చవితి అనేది మాకు చాలా పెద్ద పండుగ. అంటే అటువంటి పెద్ద పండుగలో మీరు చిన్న చిన్న విషయాలు ఏదైనా తగు కోసం ఆలోచన చేయకుండా దాన్ని ఇప్పుడు ఈ రోడ్డుకు అడ్డం ఉన్నదని ఈ తప్పు 10 రోజులు నడుస్తుంటుంది. అదే రోజు అంబులెన్స్ రాదు, అదే రోజు ఏం రాదు. కాకపోతే ఇంత కార్యక్రమం అనేది సజావు ఇవ్వడానికి ఏవలకి ఇబ్బంది పెట్టదని ఈ సందర్భంగా కోరుతున్నాను. ముస్లిం చోర్లకు ఏదన్నా ఉంటే మనం మీరు అడిగితే దాని గురించి మాకు సైన్గా అడిగి అనుకోండి, మేమే దాని గురించి చర్చించి మాట్లాడుకోవాలి. అప్పుడు అధికారులు చెప్తే వాళ్ళకి అదేంటి మనందు మనమే సాల్వ్ చేసుకుందాం. దానికి ఏదైనా కానీ అందుకోసం కార్యక్రమం విజయవంతం చేసుకుందాం. ఈ పండుగ మేము ఉత్సాహం జరుపుకోండి, మా పండుగ మేము ఉత్సాహం జరుపుకుంటాం. ఎలాంటి ఇబ్బందులు ఎవరికి ఉండద్దని ఈ సందర్భంగా అధికారులు మరియు వాళ్ళ ముఖ్య సోదరులు మా హిందూ బంధువులందరూ కోరుకుంటున్నారు. కూర్చోవచ్చు అక్కడ కూర్చొని పేరుకుంది మనం పోతా ఇక అఫయా చూసి పైలానికి వస్తే ఏ చూస్తుంది లడానికి వస్తే అయితే ఫేస్బుక్ దారే ఆ ఉల్టా దారే కేసు బుక్ కర్రీ పోలీస్ ఉన్కు కర్రీ ఇంకు కర్రీ సో గలత్ అఫయాకే నాగరికే హిందూస్థాన్కే వ్యక్తాకే పురాణే సిటిజనే మై రియాజ్ హిందూ భయా ఎంతో పైసా హమే ఇంకు పైసా కవి హమారా నఫరత్ నీ ఆయన ఏ నఫరత్ సియాసత్ కాసే ఆ సమజ్ నేను లిహాజా ఆప్ జో యకీన్ రఖియే ఇన్షా అల్లాహ్ తాలా హమ్ ముస్లిం భాయో సే అపీల్ కర్తే కే పూరీ పూరీ తరీకే సే ఏక గాయ భీ దఖ్తియార్ మే నా క్యూం బోలే తో హమారే మజ్హబ్ మే హై హమారా మజ్హబ్ కా జితనా హమ్ ఎహతరామ్ కర్తే ఆప్ లోగో కే మజ్హబ్ కా భీ ఉత్నా ఎహతరామ్ కర్నే కా హమారే ఇస్మే హై ఇన్షా అల్లాహ్ తాలా హమ్ బరాబర్ ఖయాల్ కరేంగే ఔర్ హిందూ భాయో సే అపీల్ కర్ రహా హూం హమారే మహల్లో మే ఆకే గాయా చక్ కరే వో చక్ కరే సో మత్ కరో ఆప్కో డౌట్ హై సకే సర్కల్ తప్పా జాఓ డిస్పీ తప్పా జాఓ మిస్ తప్పా జాఓ ఉంకు లేకా కే చక్ కరో ఏ గ్రూప్ కే శకల్ మే ఆప్కే ఆతా వాపే నౌ జానో తమ్మా తో 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 పెన్షన్ కు గడబడ ఆ రహీ నిసుత్ పైదా హో జారా ఓ సమ్మత్ కరో అబ్ మారే బడే భాయ్ దేఖతే హో కే సీనియర్ ఖయాల్ ఏక జమానత్ దేఖతా హూం ఆప్ ఏక జుమ్లా బోలే సంవత్సరాలుగా మనం అనేక పండుగలు కూడా కలిసి చేసుకున్నటువంటి సందర్భం ఉన్నది. మరి జగిత్యాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు కూడా జగిత్యాలల మరి వినాయక చవితి కానీ ముస్లిముల యొక్క పండుగలు కానీ ఘనంగా నిర్వహించుకున్నటువంటి సందర్భం జగిత్యాలలో ఉన్నది. గతంలో ఎన్నడూ కూడా లేదు, మరి రేపు కూడా జరగబోయే పండుగలు ఉండదని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎందుకు ఏదైనా కానీ కూడా గత సంవత్సరంలో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయని కూడా మళ్ళీ సమీక్షించుకొని అలాంటి పొరపాట్లు జరగకుండా మనం అందరం కూడా ఐక్యమత్యంతో ఉండాలని చెప్పి ఉద్దేశం ఏదైతే ఇందులో మరొక రకమైనటువంటి ప్రత్యేకమైన సమాజం కూడా ఏర్పాటు చేసుకునే అవసరం లేదు. కానీ
ఎందుకంటే మనం ఒక్కసారి మళ్ళీ కలుసుకొని గతంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కానీ వాటి అన్ని కూడా మరి సరిదిద్దుకొని ఎవరి వైపు నుంచి వచ్చినా మనం అందరం కూడా సోదరులం. ఒక జగిత్యాల పట్టణం ఉండే వాళ్ళు అందరం కూడా మనం అందరం కూడా ఐక్యత భావంతోనే ఉన్నాం కాబట్టి గతంలో లేదు ఇప్పుడు కూడా ఉండదు. ఏది ఏమైనప్పుడు కూడా పోలీస్ శాఖ వారు కూడా అన్ని విధమైన పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఎవరికి వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు పోస్టులు పెట్టి రెచ్చిపోకుండా, ఎందుకంటే ఏదైనా సమాచారం వస్తే దాన్ని ముందుగా పోలీస్ శాఖ వారికి చెప్పినట్టు ఉండాలి. నిజమా అబద్ధమని వాళ్ళు తేల్చుకున్న తర్వాత మరి శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. తప్పితే మనకు మనంగా దాన్ని క్రియేట్ చేసి దానివల్ల రూమర్స్ అప్పుడు ఈ మధ్యలో చాలా పోస్టులు కూడా కొన్ని జరగని కూడా జరిగినట్టు పెట్టడం వల్ల ఆందోళనకరమైన విషయాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అది అతి ప్రమాదకరమైన ఏంటంటే తెలియని విషయాన్ని కూడా మనమే దాన్ని తెలిసినట్టుగా అలా జరిగిందని చెప్పడం వల్ల ఇంకా దాని గురించి ఇంకా తెలియని వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు. కాబట్టి అలాంటివి జరగకుండా అందరం కూడా సోదర భావంతో ఐక్యమత్యంతో జగిత్యాల జరగబోయేటువంటి రెండు పండుగలను కూడా సుమృత్వ వాతావరణంలో కూడా జరుపుకుందామని చెప్పి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ పక్షాన అదేవిధంగా జగిత్యాల పౌరునిగా ఈ రెండు జరిగే ఉత్సవాల్లో నా వంతుగా నేను బాధ్యత కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా సహకరిస్తారని మీ అందరు కూడా మరొకసారి కృతజ్ఞతలు. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా పెట్టుకునేది, ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ఎలాంటి మతలోలు లేవు. ఖచ్చితంగా హిందువులు ముస్లింలు అందరూ ఐకమత్యంగా కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పని అందరం ఆశిస్తాం. కానీ కొంతమంది మాత్రం దీన్ని ఎక్కడో ఒక కొద్దిగా డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నాన్ని అడ్డుకునే విధంగా మనం ఒక పెద్దలుగా మనకు ఒక బాధ్యత ఇచ్చింది. బాధ్యత వల్ల మనకు ఒక గౌరవప్రదమైన విలువను కాపాడుకోవాలనుకుంటే దానికి తగిన విధంగా మనం నడిచినప్పుడే మనం నాయకులం అవుతాం, మన ఒక బాధ్యులం అవుతాం. ఆ విషయాలు మనకు తెలియదా? తెలుసు, మనందరూ తెలుసు ఎక్కడేం జరుగుతుంది, ఎవరేం చేస్తారు, చిన్నాన్ని పెద్దగా చేస్తున్నారు, పెద్దాన్ని ఇంకా పెద్దగా చేస్తున్నారు అనేది మనందరికీ తెలుసు. కానీ మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోతాం. అది ఎవరైనా కావచ్చు, అది మీరే కావచ్చు, మేమే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అని తర్వాత కంట్రోల్ పెట్టుకోలేకపోతాం. చిన్న చిన్న సందర్భాలు జరుగుతూ ఉన్నాయని చెప్తున్నాం. చిన్న చిన్న సందర్భాలను భూతద్వంలో పెట్టి చూపించేది కూడా మనం, మనం యువతద్వంలో పెట్టి కూడా ఈ పరిస్థితి ఏంటి అనేది కూడా మనమే. కొన్ని సందర్భాలు నేను చెప్తాను. ఒక కార్యక్రమం జరిగినటువంటి సందర్భం చెప్తాను. ఒక కార్యక్రమం జరిగింది, రోడ్డు మీద జరుగుతున్నట్టు ఒక జెండ కింద పడిపోయింది, ఒక కడ పడ్డది, దాని మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. చాలా దురదృష్టకరం, ఎందుకంటే గాలికి తెగి పడిపోయిన దాన్ని ఒక మతానికి రుద్ది దాన్ని ఒక సమస్య చూపించడం అనేది బాగా దరిద్రమైన పరిస్థితి. దానికి మనం అందరం పెద్దలం, రాజకీయ పార్టీలలో ఉన్నాం, మత పెద్దలలో ఉన్నాం, అన్నిళ్ళలో ఉన్నాం. మనం మనల్ని సంస్కారం చేసే విధంగా ఉండాలి కానీ తప్ప మనల్ని సంస్కరించే విధంగా ఉంటే తప్పి కరెక్ట్ కాదు. అందుకోసం నేను చెప్తుంది బక్రీద్ కానీ వినాయక చవితి కానీ ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకునే విధంగా ఫస్ట్ మనం పెద్దలం ఉన్నాం. ఈ పెద్దలం ఉన్నట్టయితే మన సహకారంగా పెద్దలు మనకు డిపార్ట్మెంట్ వారు ఉన్నారనేది మనకు ప్రతి క్వశ్చన్ చేసుకోవచ్చు. అందరికీ తెలుసు ఎవరు డిస్టర్బెన్స్ చేస్తారు ఏం కదా అని చెప్పని అందరికీ తెలుసు. దాని అంత లోపలిని అంతమంది ఇచ్చినట్టయితే అందరం హిందూ ముస్లిం భాయ్ భావి కరెక్ట్ నడుస్తారు, దాని తేడా లేదు. కానీ మనం పోనీలే రాధాంతం అయితే మన హీరోలం అవుతాం అనుకుంటే మాత్రం మనం ఎప్పటికైనా జీరోలం అవుతాం అని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలలో ఉందాతనం చూపించాలి, నాయకత్వ లక్షణం ఈ విధంగా ఉండాలనే విధంగా చూపించాలి అని తప్ప దాటికెళ్ళి నేను తప్ప అని చెప్పని మనలు మనకే వ్యతిరేకంగా చేసినప్పుడు మన జీరోలో అవుతుందని చెప్పి తెలియదు. అయితే విషయం ఏంటి అంటే ఆనాడు నుండి మేము గణపతులు ఎన్నో అదే యాత్రలు ముందుగా మంచిర్యాల బావి దగ్గర నుండి వెళ్తూ ఉంటాం. ఏనాడు కూడా ఆచార్య సంఘటన అన్నది తెలియదు మాకు. ఇక ముందు కూడా ఏవి ఉండవని జగిత్యాలలో ఇదే రకమైనటువంటి వాతావరణం అందరం కలిసి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. మన ఖిలాలో ప్రతి రంజాన్కి మనం మీటింగ్ పెట్టుకుంటున్నారు, అంటే మీ ప్రార్థన చేస్తున్నారు. దానికి కూడా పెట్టుకోవద్దు అని ఒక సందర్భం అన్నారు కూడా, కానీ అలా కాదు, అందరం కలిసి వాళ్ళకి సహకరించాలి అని చెప్పి ఒక వాతావరణం తీసుకొచ్చి మళ్ళీ అప్పుడున్న ఆర్కియాలజీ వాళ్ళతో మాట్లాడి డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఆ వెంటనే తమరికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారితో మాట్లాడి. మరి ఇలాంటి వాతావరణాన్ని ఇలాగే కొనసాగించాలని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వినాయక చవితి మరియు బక్రీద్ ఈ రెండు ఘనంగా జరుపుకోవాలని చెల్లెల 13వ తారీఖు వినాయక చవితి పండుగను వివిధ మతాలకు చెందిన ఇతరులు మరియు అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమైన వాళ్ళను తీసుకుంటే మీటింగ్ల ద్వారా అందరికీ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో
గౌరవనీయులు స్థానిక మన డీసీ గారు, మన కౌన్సిలర్ గారు, వివిధ మతాలకు చెందిన పెద్దలందరూ ఉన్నారు. దయచేసి ఒక మతాన్ని ఒకరు హింసపరచకుండా, ఒక మతాన్ని ఒకరు గౌరవించే విధంగా ప్రతి ఒక్కరు హిందువులు ముస్లింలను, ముస్లింలు హిందువులను గౌరవించి జగిత్యాలను రాష్ట్రంలోనే ఆదర్శంగా జగిత్యాల గురించి చర్చించుకునే విధంగా ఒక శాంతి సామరస్యంగా ఉందో జగిత్యాల అనే విధంగా రాష్ట్రంలోనే జగిత్యాల మంచి పేరు తీసుకురావాలని చెప్పని కోరుకుంటూ ఈ యొక్క రెండు పండుగలను కూడా మంచి వాతావరణం జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడనే తేడా ఉన్నట్టు నాకు అది కరెక్ట్ అనిపించదు అండి. కాబట్టి మనం అంతా సుందరమే అనుకున్నప్పుడు ఇవన్నీ రావు. ఇది మనదే అనుకున్నప్పుడు ఇటువంటి వైషమ్యాలు కానీ తేడాలు కానీ ఉండేవి. కాబట్టి మనం అందరం ఒకరిమే అనుకుంది ఏ ఇన్సిడెంట్ జరిగినా లేకపోతే తెలియకనో తెలుసుకుని జరుగుతుంటాయి. అటువంటి వారికి ఎవరో ఒకరు తప్పించినందుకు మాత్రమే అక్కడ 100 మంది కూడి మీకు 100 మంది ఉండాలి, 300 మంది ఉండాలి ఇటువంటి చేయకుండా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని పోలీసుగా లేకపోతే ఎట్లను మనం కన్విన్స్ చేసుకుంటామా, లేకపోతే పోలీసు అప్పై చెప్పాలను, లేదా పోలీసు యాక్షన్ తీసుకుంటే దానిలాగా చూడండి. ప్రతి విషయానికి చిన్నదానికి వేసిందని 100 మంది తీసుకొని పోతా చేసిందని 100 మంది తీసుకొని పోతా అంటే అది మీ సొంత ఇమేజ్ పనికొస్తుంది కానీ మన దేశానికి కానీ మన ఉన్న పట్టణానికి కానీ అది పనికిరాదు. జస్ట్ సొంతగా చేయడానికి పనికొస్తుంది. కాబట్టి మీకు మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ ఏరియా మెయిన్గా ఎప్పుడైతే యూత్ ఉన్నారో వాళ్ళ కొద్దిగా కంట్రోల్లో ఉంచాలి. వాళ్ళు ఏంటంటే ఇంటర్నెట్ అని అటువంటి అన్ని కూడా వాట్సాప్, ఫేస్బుక్ అన్ని చూసుకుంటూ పని లేక పని ఉండాలి, పని చూడరు. ఎవరికైతే పని లేదో ఆ పని లేని వారు మాత్రమే ఈ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాటే కాకుండా ఎన్నో వైషమ్యాలు అందులో వస్తుంటే తెలియని తెలిసిన అన్నట్టుగా చూసిన నిన్న మన ఎవరు పెట్టినారు అవన్నీ చూడదు. వాళ్ళు చెప్పి ఎవడో ఒక తప్పు ఇస్తుంది మాత్రమే 100,000 మంది, 1,00,000 మంది దానికి మనం మన దేవుడు ఆయన సృష్టించినోడు కాదు. కాబట్టి మనం ఏదో బాధపడాల్సిన పర్లేదు. ఎవరో తప్పు చేసినది మాత్రమే వాడు మన దేవుడు తప్పైపోడు. కాబట్టి మీరంతా ఎవరో చిల్లర వాళ్ళు చేసే పనులకు మీరు దాన్ని లోపల పెట్టుకోవద్దు, దాని మీద వైషమ్యాలు పెంచుకోవద్దు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద విషయం అయినా కూడా చట్టం చేతిలో తీసుకోవద్దు. మీరు 5 నిమిషాలు ఆయన కారణంగా వస్తారు, స్త్రీ వస్తారు, ఏ వస్తారు, అంత లోకల్నే ఉంటారు ఇక్కడ. నేను మీద బయటికి పోసుకొని మీరు ఎంత లోకల్నే ఉంటారు. ఓకే, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద ఇష్యూ అయినా కూడా చేతిలో తీసుకోవద్దు. చేతిలో తీసుకుంటే మన చేతిలో దాటినాక మనం కంట్రోల్ చేసినాం, నేను కాదు మాతో కూడా కాదు. ఒకసారి డిఫరెన్సెస్ వచ్చినాక కష్టం. అంత పెద్ద ఇష్యూ అయినా మీరు ఆల్రెడీ చూసాను, ఒకసారి చూసింది, అటువైనసారి చూసింది, చూడలేదు తెలియదు, పక్క అన్ని తెలిసినాయి. ఇప్పుడు ఎటువంటి కాకుండా చూసుకోండి. నేను పోలీస్ వర్క్ చేస్తాను, మనం అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కూడా మాకు చెప్పండి. ఇంకా మేమే చూసుకుంటాం, మేము చెక్ చేయాలి, ఏం చేయాలా, చెక్ చేయాలా, వదలరు, మేము ఆలోచించుకుంటాం. నువ్వు చెప్తావేదో ఇలా ఉన్నది పోయి చూడు అంటూ మేము చేసే చేస్తాము, ఇన్ఫర్మేషన్ ఎట్లా కలెక్ట్ చేయాలో చేస్తాము, మేము చూసుకుంటాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల చట్టానికి చేతిలో తీసుకోవద్దు. వాట్సాప్ గ్రూప్ కానీ ఫేస్బుక్ కూడా ఏది నమ్మదు. వాళ్ళు జరుగుతూనే ఉంటే ఎవరు కూడా తెలియని పెట్టుకుంటాడు, వాళ్ళు కొన్ని తెలిసి పెడతాడు, కొన్ని తెలియక పెడతాడు. వాటి పెట్టాలన్నా వద్దని ఒకసారి నొక్కుతాడు, అది పోతుందో తెలియదు అని మీకు తెలుసు అందరికి. ఏదో వాడు ఏదో వస్తుంది రాకపోతే అక్కడ కొడతాడు, కొడుతుంది అందరికి పోదు. కొన్ని చూసుకుంటాడు, తెలియదు మన చేతి కూడా పోతుంది ఒకసారి ఒకసారి ఎక్కడ పోతే ఎక్కువ మెసేజ్ పోతాయి, అట్లా జరుగుతుంటాయి. కావాలని చేస్తే వేరే అది ఒకటి ఆలోచించాలి. తెలియక చేసుకుంటారు వాళ్ళు కూడా, మీరు చూసుకోవాలి. ఏదున్నా ఏదన్నా పోలీస్ ఇన్ఫర్మేషన్ ఏంటి, మేము పక్కా చర్య తీసుకుంటాం. ఒక చర్య తీసుకోలేకపోతే అప్పుడు మీరు మాకు అడగచ్చు, ఆలోచించవచ్చు. దేని మీద మేము బాధ్యులమైంది అప్పుడు పోలీసులకి మీరు వెళ్ళగలరా, మాకు సపోర్ట్గా ఉండి ఈ పండుగని విజయవంతంగా జరుపుకోవడానికి ఇదంతా కృషి చేయాలి. వచ్చే పండుగ కూడా మళ్ళీ వినాయక చవితి కూడా పెడతాం. ఇప్పుడు కృష్ణ వినాయక చవితి కూడా వేరే మీటింగ్ ఉంటుంది, కాబట్టి మళ్ళీ ఎస్పీ గారు కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీరు పోలీసుకి సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ.